Sahiti Infra MD Laxminarayana nu arrest chesindi ED. Money laundering case lo ayanni adupuloki teesukunde. Pre-launch perito veladi mandini mosam chesina Sahiti Infra depositorla nunchi 3500 kotlu vasulu chesinatlu aaropanalu unnai. Dintho Sahiti Infra ku chendina 200 kotla aastulu attach chesinde. Sahiti Infra pai ippatike Telanganalo 50ki paiga kesulu undayi. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తరలించారు ఈడీ అధికారులు. లక్ష్మీనారాయణను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనుంది ఈడీ. ఇక ప్రీలాంచ్ పేరుతో బాధితుల నుంచి పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రా డబ్బులు వసూలు చేసింది. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసింది. Sahiti Swad Peruto, 65 Kotlu, Sista Ado Peruto, 79 Kotlu, Sahiti Green Peruto, 40 Kotlu, Sahiti Sitara Peruto, 135 Kotlu, Sahiti Mohato, 44 Kotlu, Ananda Fortune Peruto, 45 Kotlu, Sahiti Kruti Peruto, 16 Kotlu, Sahiti Sudhiksha Peruto, 22 Kotlu, Rubicon Sahiti Peruto, 7 Kotlu, Vasulu Chesinatlu Telchina Yedi, Vasulu Chesina Dabbunu, Vyaktigata, Avasaralaku Vadukunnatlu Gurtincharu. Bhoomulu Konugolu Cheyakunda, Pre-launch Peruto, Sahiti Infra Vasulaku Palpadindi, Sahiti Scam Daryaptunaku, CCS Pratyeka Brundam Erpatu Chesindi. Sahiti Infra Mosalaku Sambandhinchina Poorthi Vivaralu Ma Crime Bureau Chief Sunil Phone Line Lo Andistaru. Sunil. Sahiti Laxminarayana Paina Modataga Baditulu Hyderabad CCS Police Station Aashrayinchadam CCS Police Station Paina Case Namodu Chesina Paristhitulo Tarvata Arrest ee FIR Nu Base Chesukoni Enforcement Directorate Asalu ee Vyavaharamlo Enni Kotla Rupayalu Vasoolu Chesadu Enni Kotla Rupayalu Dantlo Kharchu Chesadu Migilina Dabbulu Ekkadiki Vellayi Money Laundering Sambandhinchi Pradhananga PML Prevention of Money Laundering Act కింద కేసు నమోదు చేసినటువంటి అధికారులు సుదీర్ఘ విచారణ చేస్తారు. TCS వేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కావచ్చు, వాళ్ళ రిమాండ్ నోట్ లో కావచ్చు, దాంట్లో అంటే ఇన్వెస్టిగేషన్ అయినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించిన తర్వాత దీంట్లో ప్రైమాఫసి ఉంది అని వాళ్ళు ముందు భావించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన నిన్న 11-12 గంటల మధ్యలో ఉదయం 11-12 గంటల మధ్యలో ఆయనను అదిలోకి తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ రోజు మాత్రం ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు నిన్న సండే కావడం. ఇంకోటి ఏంటంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అరెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్ లోపు వాళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయనకు ఇంకొక ఈరోజు ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ అయిపోయింది. ఆయన ఈడీ కోర్టు ప్రత్యేక కోర్టు నాంపల్లి ఈడీ ప్రత్యేక కోర్టులో ఆయన హాజరుపరుస్తారు. అయితే ఇందులో ప్రీలాంచ్ పేరు ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో చేశాడా ఇంకా ఏం చేశాడు అనేది పక్కన పెడితే వసూలైనటువంటి డబ్బులను ఎలా మన్నించి ఎటు మళ్లించాడు అనే దాని మీద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ప్రధానంగా దాని మీదనే ఈడీ దర్యాప్తు చేస్తుంది. అంటే ఇక్కడ రెండుగా చూడాలి మనం. సిసిఎస్ కు సంబంధించినవేమో మోసాలు మోసం చేయడము అంతేకాకుండా ప్రజలను ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతోనో లేకుంటే ఫ్లాట్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అవి సరైన దారిలో వెళ్ళలేదు అవన్నీ ఏం లేకున్నా కానీ ప్రొఫెసర్లు చూపించి డబ్బులు వసూలు చేశాడు అన్యాయం జరిగింది అనేది ఒకవైపు అయితే ఈ డబ్బులను ఎటు పంపాడు అనే దాని మీద ప్రధానంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంట్లో మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ ప్రధానంగా భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సిసిఎస్ రిజిస్టర్ చేసినటువంటి కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉన్నటువంటి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దాని మీద ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన తర్వాతే ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఈ అరెస్ట్ తర్వాత అంటే ఇప్పుడు అరెస్ట్ కోర్టులు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన కస్టడీ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించి లావాదేవీలు మొత్తం లక్ష్మీనారాయణకి మాత్రమే తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లెడ్జర్స్ లో ఉన్నటువంటి అకౌంట్స్ ను ఎవరైనా చెప్పగలుగుతారు కానీ ఇవన్నీ ఫండ్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్ కి డైవర్ట్ అయ్యాయి అవి ఏమైనా ఫారెన్ కి వెళ్ళాయా లేకుంటే ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాయి ఏంటి ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కస్టడీ కోరే అవకాశం ఉంది, కస్టడీ కోర్టు కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ అయితే ఆయన ఇప్పుడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఒకవైపు మరోవైపు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈ కేసు పాతది కాబట్టి బెయిల్ ఇవ్వాలని అటు సాహితీ తరపు అడ్వకేట్లు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.